టాలీవుడ్ కు ఆర్ఆర్ఆర్ సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. గ్రాండ్ సక్సెస్ తో పాటు ఆస్కార్ అవార్డు కూడా రావడంతో చిత్ర యూనిట్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏదో ఒక సందర్భంలో ఆర్ఆర్ఆర్ టీం ఆ జోషిలోనే మునిగి తేలుతోంది. ఈ సినిమా విజయాన్ని ఎక్కడో ఒకచోట సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారు. ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన పార్టీలో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని సన్మానించారు. రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ టీమ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులకు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ తన టీమ్ కు గ్రాండ్ పార్టీ ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. సెంథిల్ కుమార్ రుహి దంపతులు ఇచ్చిన ఈ గ్రాండ్ పార్టీలో ఎస్ఎస్ రాజమౌళి, రమా రాజమౌళి, రామ్ చరణ్, ఎస్ఎస్ కార్తికేయ దంపతులు, ఎంఎం కీర్వాణి, ఆయన భార్య వల్లి, కుమారులు కాలభైరవ, శ్రీసింహ, అడవిశేష్, మంజులక్ష్మి పాల్గొన్నారు. అయితే ఈ పార్టీలో మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక నిర్మాత శోభు యార్లగడ్డ ఫ్యామిలీ, ప్రేమ్ రక్షిత్, సాబు సిరిల్ తదితరులు కూడా పార్టీలో పాల్గొని సందడి చేశారు. అయితే ఎన్టీఆర్ 30 షూటింగ్ తో బిజీ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఈ పార్టీలో పాల్గొనలేదు. ఈ ఫోటోలను సెంథిల్ కుమార్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొదట ఈ మూవీని సింగిల్ పార్ట్ లో తెరకెక్కించాలని అనుకున్నారట రాజమౌళి. అయితే ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో రాజమౌళి క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోవడంతో మహేష్ సినిమాను ఏకంగా 3 పార్టులుగా తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకు తగ్గట్టుగా స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నారట. ఇక ఈ మూవీతో రాజమౌళి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.